అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం నామవరం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గుంటూరు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేదలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని, ఈ పథకం వలన ప్రతి పేదవాడికి వైద్యం అందుతుందని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, అదే ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశమని, నవరత్నాలను పటిష్టంగా అమలు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలను తమ ఇంటి వద్దకే వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఈ ఊరి ప్రజలందరూ కూడా ఉత్సాహంతో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మెడికల్ స్టాఫ్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న సురక్ష కార్యక్రమం ప్రవేశపెట్టడం వల్ల ప్రజలందరూ కూడా ఎక్కడో హాస్పిటల్కి వెళ్ళి, లేదా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి, లేదా పాయకరపేటలోని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చెక్ చేసుకునే విధానం కాకుండా వాళ్ళ ముంగిటికే డాక్టర్లు, నర్సులు అందరూ కలిసి వచ్చి చెక్ చేసి వాళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్ పొందాలో తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆ ట్రీట్మెంట్ పొందడానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇది ఎంతో
ఆరోగ్యకరమైనటువంటి విషయం. మన జగన్ మోహన్ గారి ప్రభుత్వం ముఖ్యంగా విద్యకు వైద్యకు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా దేనికి ఇవ్వలేదు. వైద్యంలో అయితే పాయకరబేడలో ఒక హాస్పిటల్ అయితేనేమి, దానికి మళ్ళీ అడిషనల్ గా ఇంకొక 50 లక్షలతో రూములు అయితేనేమి, నక్కపల్లి హాస్పిటల్ అయితేనేమి, రాయవరంలో ఉన్నటువంటి హాస్పిటల్ అయితేనేమి అప్గ్రేడ్ చేయడం, కొత్త బిల్డింగ్ నిర్మించి ప్రజలందరికీ అందుబాటులో తేవడం జరిగింది. అదేవిధంగా వైద్య విద్యను ప్రోత్సహించి ఇంకా మంచి డాక్టర్లను అందుబాటులో తీసుకోవాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీ కూడా ఈ సంవత్సరం 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశారు. ఇంకా కొన్ని నిర్మాణాలు అవి కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అందుబాటులోకి వచ్చేస్తాయి. ఈ విధంగా వైద్యులను కూడా తయారు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచి పోస్టులు ఫిలప్ చేయడం కూడా రికార్డు స్థాయిలో ఫిలప్ చేశారు వైద్యంలో. కాబట్టి జగన్ గారి ప్రభుత్వం ప్రజలందరూ కూడా వైద్యాన్ని అందుబాటులో ఉంచి ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులు తయారు చేసి మంచి ఆరోగ్యవంతులుగా ఉంచాలని చెప్పేసి కోరుకుంటున్నారు. దానికి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా అనారోగ్యులైనటువంటి ప్రజలందరూ కూడా ఈ శిబిరాల్లోకి వచ్చి చూపించుకోవడం, దాంతోపాటు ఎంత ఖర్చు అయినా సరే గవర్నమెంటే భరించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు 6 మాసాలు అయింది ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రిగా, ఏ రోజైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టో అన్ని హామీలని ఈ వేళటకి 99% హామీలను అమలు చేసినటువంటి భారతదేశ చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సంక్షేమం అభివృద్ధితో పాటు ప్రజలు ఆరోగ్యంగా కూడా ఉండాలని చెప్పి ఇంటింటికి గ్రామంలో ఈ వైద్యం కూడా ఏర్పాటు చేసి అలాగే అంగన్వాడీ స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ కూడా బలమైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని చెప్పి తెలియపరచడానికి ఈ స్టాల్స్, అలాగే ప్రతి గ్రామంలో కూడా 4 డాక్టర్లను పెట్టి అనేక రకాలైనటువంటి రోగాలకి వైద్యం చేయించడం, అలాగే ఇక్కడ సాధ్యం గాంధీ కేజీహెచ్కో లేదంటే ప్రైవేట్ ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్కి రిఫర్ చేయడం అన్నీ కూడా ఈ వేరే కౌంటర్ పెట్టి చేయడం జరుగుతుంది. ఇలాంటి ముఖ్యమంత్రి మన భారతదేశ చరిత్రలోనే ఆదర్శంగా నిలిచారని చెప్పి తెలియపరచుకుంటూ, అలాగే ఈ ఆరోగ్య సురక్ష క్యాంపుని ప్రతి గ్రామంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సురక్షకు వచ్చాము, టాబ్లెట్స్ అన్నీ చెకప్లు అన్నీ చేస్తున్నారు, కానీ మాకు ఎక్స్ రావట్లేదు. అంగన్వాడీ తరఫున వెళ్తే ఆధార్ కార్డులు అడుగుతున్నారు. జగన్ అన్న ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. లావారం మండల ప్రెసిడెంట్ గారు.